చాలా రోజుల తర్వాత స్వప్న గారిని కలుస్తున్నాను. ఒకసారి స్వప్న గారి కోసం గట్టిగా చప్పట్లు కొట్టారు ప్రతి ఒక్కరు కూడా. సో ముత్యాల ముగ్గు అలాగే ఎన్నో సీరియల్స్ లో మనందరినీ కూడా ఆకట్టుకునేటటువంటి ద బ్యూటీ స్వప్న గారు ఈ రోజు ఇక్కడ ఉన్నారు. థ్యాంక్ యూ సో మచ్ స్వప్న గారు. థ్యాంక్ యూ వినేది గారు. ఎస్ సో అమ్మమ్మమ్మమ్మమ్మ యాక్చువల్లీ మనం మామూలుగా ఫ్యామిలీ ఫంక్షన్స్ చూస్తూ ఉంటాం, గెట్ టుగెదర్స్ చూస్తూ ఉంటాం, కానీ ఇలాంటి గెట్ టుగెదర్స్ చాలా అరుదుగా చూస్తూ ఉంటాం బికాస్ ఆఫ్ సత్యంజీ ఫ్యామిలీ మెంబర్స్ అందరు కూడా ఒక చోట ఉండడం చాలా చాలా గుడ్ న్యూస్ అన్నమాట. ఒకసారి సత్యంజీ ఫ్యామిలీ మెంబర్స్ అందరూ కూడా గట్టిగా చప్పట్లు కొట్టరా. తెల్ల చొక్క వేసుకొచ్చిన చప్పట్లు కొట్టమంటే ఫోన్ పెట్టుకుని కూర్చున్నావే, అది అటు కొట్టాలి చప్పట్లు. జారిపోవాలని కదా, జారిపోతే మనం తీసుకుంటాం, అందుకే కదా కొట్టుకుని చప్పట్లు. సో థ్యాంక్ యూ సో మచ్. సో నెల్లూరులోనే చాలా పేరు ప్రఖ్యాతులు పొందినటువంటి ద వలంటోని ఈవెంట్ ఆర్గనైజర్ నటరాజ్ మాస్టర్ వాళ్ళ ట్రూప్, అలాగే మా జబర్దస్త్ లో ఎంతో అద్భుతమైనటువంటి స్కిట్స్ లో వాళ్ళ యొక్క రచనా ప్రభావాన్ని అలాగే వాళ్ళ యాక్టింగ్ ప్రభావాన్ని చూపించినటువంటి మా జబర్దస్త్ మురళీ గారు, అలాగే ద ఫేమస్ అవతార్ చిట్టిబాబు గారు అలాంగ్ విత్ అవర్ జబర్దస్త్ బ్యూటీ తమన్ చీ తన్మయ్ కలిసి రావడం చాలా చాలా సంతోషకరం. ఒకసారి గట్టిగా చప్పలు కొట్టరా సత్యంజీ గారి కోసం. ఎందుకు అంటే ఆటని పాటని మాటని అన్నిటినీ కూడా ఒకటే వేదికకి తీసుకురావడం చాలా చాలా కష్టం. అలాంటిది మాట మా ఆట వాళ్ళు ఆడేటటువంటి వారి యొక్క బ్యూటిఫుల్ డాన్స్ తో పాటు మనందరినీ కూడా ఒకటే వేదికకి తీసుకొచ్చినటువంటి సత్యంజీ గారికి అలాగే వాళ్ళ యొక్క డీలర్స్ కి అలాగే మిత్రులందరికీ కూడా థ్యాంక్ యూ, థ్యాంక్ యూ సో మచ్. మరి ఎంటర్టైన్ అవ్వడానికి రెడీగా ఉన్నారా? ఉండి గట్టిగా వాళ్ళు చెప్పట్లు ఎక్కడ. యాక్చువల్లీ మీరు చూసినట్టయితే మామూలుగా ఇలాంటి డీలర్స్ మీట్లు అంటే ఓ పోలో మని మగ మహారాజులు ఉంటారు, కానీ ఇక్కడ మాత్రం కనుచూపు మేర చందమామలే ఉన్నారు. మా అమ్మ మీద పెద్ద గొడవ వేసుకోవాలి అనుకుంటున్నాను నేను ఇంటికి వెళ్ళిన తర్వాత. ఏ ఎందుకని? మామూలు గొడవ చాలా పెద్ద గొడవ అయిపోద్ది నాకు మా అమ్మకి. సరే దేనికో చెప్పు. చందమామ ఎక్కడుంటుందంటే ఆకాశంలో నాకు చెప్పా, ఇక్కడ చూడు కనుచూపు మేర ఎంత మంది చందమామలు ఉన్నారు. ఒకసారి గిటికే చెప్పలే కొట్టరా చందమామలు అందరు కూడా. ఆహా ఏ చందమామలు ఒక్కరే ఉంటే సింహాలు కూడా ఉన్నారు, కొట్టచ్చు కదా చప్పట్లు. అది థ్యాంక్ యూ సో మచ్. యాక్చువల్లీ వచ్చిన ప్రతి ఒక్కరూ చప్పట్లు కొట్టండి అంటూ ఉంటారు, ఓ వేసుకోండి అంటూ ఉంటారు. ఒక్కసారి ఏ యాంకర్ అయినా వాట్ వేసుకుండా చూడండి, అక్కడ క్రౌడ్ మొత్తం ఇక్కడ ఉంటారు. సో థ్యాంక్ యూ సో మచ్. సో మరొకసారి అసలు వినోదినిగా అందరికి తెలుసు, వినోద్ అండ్ వినోదినిగా అయితే నాకు బాగా తెలుసు అనమాట. మామూలుడు కాదు, మా చెప్పాడు కదా ఇక్కడ అందరు చప్పట్లు కొట్టండి, విజిల్ వేసుకోండి, బోయ్ వేసుకోండి అంటే మా వాడు వాటేసుకోండి కాటేసుకోండి అనే రకం అనమాట. మామూలుడు కాదు, మంచి ఊపు హుషారు ఉన్నాడు అనమాట. సో మరి చిట్టిబాబు గారు మీరు అలా సైలెంట్గా కూర్చోండి, నేను ఇంతవరకు ఎప్పుడు చూడలేదు ఇలా వచ్చేయండి. అసలు మా చిట్టిబాబు గారు ఇంత సైలెంట్గా ఉంటారని నాకు అసలు తెలియనే తెలియదండి. అంటే ఇంద్రధనుసు దగ్గరగా చూసారు ఆదివారం పూట పనిచేసిన. మరి ఫుడ్ ఎలాగో పెట్టట్లేదు, కనీసం ఇలాంటి బిస్కెట్లు వేసైనా కడుపు నింపాలి కదా మేము. ఎలా కొండమ్మా? చాలా చాలా బాగున్నాను చిట్టిబాబు గారు. మరి తన్మయ్య గారు ఏంటి అడిగారా? తన్మయత్వంలో ఉన్నారా? అలాగా సైలెంట్ గా అక్కడ ఉన్నారు. ఎప్పుడు పిలుస్తారా అని వెయిట్ చేస్తుంది. మా తన్మయ్య మాట్లాడాలంటే మినిమం ఒక 5-6 విజిల్లు గట్టిగా చప్పట్లు మోపు దగ్గర మా తన్మయ్య మాట్లాడే కాదు. నాకు ఆల్రెడీ ఎదురుకి ఇంత గ్రౌండ్ ఉంది, మరి నాకు ఈ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ ఎందుకు? మంచిగా సెట్ చేసావుండ అది ఇప్పుడు ఓకే. సరే ఒకరి ఒక్కసారి వాయమ్మ ఇదే పెట్టున్నా. ఒకసారి మా తన్మయ్య కోసం అందరు గట్టిగా వేసుకోరా. సత్యంజీ గారు ఇక్కడ ప్రోగ్రామ్ కి ఇన్వైట్ చేశారు, కానీ నాకు పెళ్లి కూడా సెట్ చేశారు ఇక్కడ. పెళ్లి కూడా? యాక్చువల్లీ నేను రాగానే ఒక ఆయన మీద మనసు పడ్డాను, నా కళ్ళు ఆయన మీద పడిపోయింది. మీరు పడ్డారా? నేను పడదాం అనుకున్నా, కానీ ఆయన నా మీద పడాలి. ఆల్రెడీ ఆయన గుండె పగిలిపోయింది అనమాట. సో యాక్చువల్లీ ఈ ప్రోగ్రామ్ లో నేను కూడా జంటగా వెళ్ళాలనుకుంటున్నాను. మా ఆయన్ని చూస్తారా ఇక్కడ? నేను ఇప్పుడు అదే అనుకున్నాను, ఫ్యామిలీతో
గారు ఇక్కడ ఎక్కడో పారేసుకున్నాను అంటే అతక పెడదామా ఫెవికిక్ కూడా దానిది అతక పెట్టడం లేదు లేదు అక్క యాక్చువల్లీ నేనైతే ఫ్యామిలీతోనే వచ్చాను మేడం మేడం సార్ నా డ్రెస్ మాస్టర్ ఉన్నాడు నా పక్కన సింగిల్ సింగిల్ కూడా ఆల్రెడీ కూపన్ రెడీ చేస్తున్నారు మా సార్ అవునా అంటే మాలంటి వాళ్ళకి అది బెనిఫిట్ అన్నమాట మీరు సింగిల్ ఏమో ఇక్కడ మింగిల్ అవడానికి రెడీగా ఉన్నారండి బాబు యాక్చువల్లీ ఇక్కడ చూస్తున్న ఒకళ్ళతో నా ఇద్దరితో నా ముగ్గురితో ఎంత మందితో మింగిల్ అవ్వాలో అర్థం కావట్లేదు వామ్మ ఈ మింగిల్ లో జంగల్ కలిపినప్పుడు మీ పక్కకి జంగల్ లానే ఉంది ఎంత మంది ఒకే చేరా మాయని చూపిస్తాను ఆరు అడుగులు అందగాడు ప్రభాస్ లాంటి హైట్ మహేష్ బాబు లాంటి కలర్ ఇదిగో ఇక్కడ చూ చేతికి ఉంగరాలు పెట్టుకుని కూర్చున్నా చూడండి దొంగ అబ్బా ఇందాక రాగానే ఇంత చూస్తున్నారు సరే ఒకసారి మీకు పైకి వస్తారా మీకు ఒకటి ఇస్తాం ఆ పర్లేదు మీకు కాళ్ళతో అది పక్కన పెడితే మీకు ఒకటి ఇస్తాను అనగానే ఆయన సప్మని వచ్చారు చూడండి అదేంటి అది కదా అంటే అమ్మాయి కూడా వాటేసుకోవడానికి 99 ఏళ్ళ ముసలాడైనా సిద్ధంగా ఉంటారు మరి మా తన్మయ్ మీకు ఏమి ఇస్తారో తెలియదు తన్మయ్ ఒక విషయం గుర్తుపెట్టుకో పవన్ చూడాలనుకో టచ్ చేయాలనుకోకు కాలిపోతా అసలు నెల్లూరు పవర్ అక్కడ మాడి ఒకసారి ముట్టుకోవా నిజంగా మిమ్మల్ని ముట్టుకోమన్నాను కానీ గట్టిగా పిసుకోమని లేదండి సరే ఇట్లా మోటి సరసం సో ఇప్పుడు ఈయనేం లేదు జస్ట్ సింపుల్ గా నన్ను ఎత్తుకొని అలా తిరుగుతానమాట ఇంట్లో వాళ్ళు ఎంత మంది వచ్చారు ఒకసారి ఇక్కడ మీ మీ ఆవిడ వచ్చారా ఎక్కడున్నారు అక్క సార్ ఎత్తుకొని మిమ్మల్ని అలా తిప్పుతారు తర్వాత సార్ ఎత్తుకొని మీరు ఇలా తిప్పాలి సార్ నన్ను ఎత్తుకుంటే నలుగురు సార్ ఎత్తుకోవాలి ఇప్పుడు అలా కాదు మేడం వచ్చారని అడుగుతున్నా భయపడుతున్నారా కాదండి ఇంటికి వెళ్ళాకేనంట కొత్తది కొంటున్నారు ఇప్పుడు సార్ చీపురు గడ్ల కాలం అయింది ఇప్పుడు అట్ట కలర్ సార్ ఒక చిన్న డౌట్ కార్లో రెడీగా ఉన్నాయి ఐదారు నేను ఊరికే చేయబట్టుకున్నా ఆయన చూడండి ఇలా ఏం చేస్తాను మీరు ఇప్పుడే ఇలా ఉన్నారంటే అప్పట్లో అప్పట్లోనే అన్నా ఆయన చూసారా ఒకసారి తొడగొట్టండి మీరు ఒకసారి గట్టిగా చెప్పగానే కొట్టేశాడు మరి ఫ్లో లో తొడగొట్టమన్నావు కదా అని పుసుకుమని తొడగొట్టారు ఒకసారి థ్యాంక్ యూ సో మచ్ నిజంగా ఈరోజు ఇది మన ఇంట్లో ఫంక్షన్ లాగా మన సత్యంజీ గారు ఏర్పాటు చేశారు ఒక్కసారి మనస్ఫూర్తిగా సత్యంజీ గారికి అండ్ మా నటరాజు ఈవెంట్స్ నటరాజు వాళ్ళకి మా డాన్సర్స్ అందరికీ కళాకారులు అందరి కోసం మనస్ఫూర్తిగా చప్పట్లు కొడితే చాలా హ్యాపీ ఫీల్ అయిపోతాం ఎస్ థ్యాంక్ యూ సో మచ్ మీలో ఎవరికైనా పెళ్లి కాకపోయినా పెళ్లి చేసుకోవాలనుకుని ఇక్కడ ఇద్దరు ఉన్నాం వినోదిని నేను పైన ఇక్కడ కొంచెం దగ్గరికి అసలు నాకు ఒక్క పెళ్లి కూడా కాలేదు అక్క ఇప్పటి వరకు కాదు యాక్చువల్లీ చెప్పాలంటే బ్రహ్మానందంగా డైలాగ్ ఉంది కదా పెళ్లి గట్ర అయిందంటే పెళ్ళి ఒకటే గల గట్రాలు చాలా అయ్యాయి ఇక్కడ ఏంటి గట్రాలు సరే ఇంతకీ ఇప్పుడు ఒక సాంగ్ పెట్టండి మా ఆయన నేను వీళ్ళు మంచి ఊపు హుషారు ఒకరి ఇష్యూ అండి ఇప్పటి వరకు నేను అన్నాను ఊపుగా లేరు హుషారుగా లేరు ఊపు ఎక్కడి నుంచి వస్తుంది ఇదిగో ఇక్కడ నుంచి జల 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 పాతవా ఆ పాతంలో పాకుతూ ఉంటావో ఏం చేస్తుంటావో చూడాలమ్మ ఇప్పుడు నేను సాంగ్ ప్లీజ్ అండి ఇప్పుడు ఉప్పుని చూడాలా జలపాతంలో ఆవిడ జలగాల అయితే మరి లేకపోతే జలకన్య అయితే లేకపోతే జలగై పట్టి పీకేసిద్దో తెలియట్లేదు కాదు జలపాతం అంటే జల జల వెళ్ళిపోతుంది రెండి మీరు జల జల వెళ్ళిపోయినా కూడా జలగలా పట్టి పీకిడిచ్చే వాళ్ళం మేము కళాకారులు మామూలం కాదు తింటూ హ్యాపీగా ఈవెంట్ ని ఎంజాయ్ చేయండి వన్స్ అగైన్ శ్రీ సత్యంతి గారికి అలాగే మా నటరాజ్ ఈవెంట్స్ వారి తరపు నుంచి ఇక్కడికి విచ్చేసిన ప్రతి ఒక్కరు కూడా విచ్చేస్తున్నాను ఎందుకు అంటున్నానంటే ఇంకా వస్తూనే ఉన్నారు కాబట్టి వారందరికీ కూడా హార్లీ వెల్కమ్ అండి థ్యాంక్ యూ సో మచ్ అలాగే ఇంత చక్కగా కళాకారులు అందరినీ కూడా ఇక్కడ వరకు ఇన్వైట్ చేసినటువంటి మన రమణ గారికి కూడా థ్యాంక్ యూ సో మచ్
థ్యాంక్ యూ రమణ గారు. సమరీ థ్యాంక్ యూ సార్.